చీరాల మండలం గవినిపారిపాలెంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఎముకల సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో జనరల్ ఫిజిషియన్ చింతల హరీష్ యాదవ్, డాక్టర్ సాంబయ్య వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాలలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన ఘనత తమ హాస్పిటల్దేనన్నారు. గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన పని లేకుండా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ప్రతి వారం తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఎముకలు విరిగిన వారికి, ఎముకల సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని జనరల్ లాప్రోస్కోపీ ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని తెలిపారు. ఉచితంగానే ఓపీ గానీ ఆపరేషన్లు, అడ్మిషన్స్ కూడా ఇప్పుడు మలేరియా జ్వరం వచ్చినా టైఫాయిడ్ వచ్చినా ఆరోగ్యశ్రీ కింద పెట్టారమ్మా. వాటన్నిటికి కూడా మనం శ్రీ కామాక్షిపేర్ ఆసుపత్రిలో మీకు అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు అందరికి తెలుసు, ఇంతకుముందు కూడా డాక్టర్ గవిన్ లక్ష్మణారావు గారు జనరల్ సర్జర్ ఆపరేషన్ కూడా మన ఊరు నుండి చాలా చేస్తున్నాము. ఆ డాక్టర్ గారు కూడా ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు. ప్రతి మంగళవారం మనకి శ్రీ కామాక్షిపేర్ ఆసుపత్రిలో గవిన్ లక్ష్మణారావు గారు ఉంటారు. దయచేసి పెద్దవాళ్ళు కూర్చోండి అమ్మా, కొంతమంది కుర్చీలు ఉన్నాయి కాబట్టి కూర్చోవాల్సిందిగా కూర్చున్నాను. లక్ష్మీనారాయణ గారు వస్తారు. అదేవిధంగా ప్రతి గురువారం డాక్టర్ పెరుగు పవన్ కుమార్ గారు, ఇంతకుముందు షుగరు మరియు ఇప్పుడు డాక్టర్ గారు కిడ్నీ స్పెషలిస్ట్ అయ్యారు, ఆ డాక్టర్ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి గుండె డాక్టర్లు, నరాల డాక్టర్లు, తర్వాత అదేవిధంగా గ్యాస్ ట్రబుల్ డాక్టర్స్ కూడా అందరూ వస్తున్నారు. ఈ వైద్య సేవలు అందరినీ వినియోగించుకోండి. అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి ఎటు ఆపరేషన్ అయినా సరే ఇప్పుడు పిండి కడుపు కూడా చాలా తక్కువలో మనం చేస్తూ ఉన్నాము. తీపి పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఎక్కువ అంటే అసలు తినకూడదు తీపి పదార్థాలు. ఇంకోటి ఏంటంటే అన్నం అనేది మధ్యాహ్నం తినాలి. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ చపాతి, జొన్న రొట్టె అలాంటివి తీసుకుంటే మంచిది. మూడు పూట్ల అన్నం కానీ రెండు పూట్ల అన్నం కానీ తింటూ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. ఇంకొకటి ఫ్రూట్స్ ఎక్కువ తినకూడదు. అన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు. బొప్పాయి, జామకాయ, ఓకే నారింజకాయ ఇలాంటివి తినొచ్చు. అవి కూడా ఎక్కువ తినకూడదు. మళ్ళీ యాపిల్ ఒకటి ఎక్కువ తినకూడదు. ఒకటి ఎక్కువ ఒకటి తినాలి, దానికంటే తక్కువ తినాలి. మిగతా ఇంకా ద్రాక్ష, దానిమ్మ ఇలాంటివి ముట్టుకోకూడదు. అప్పుడే మీకు షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది.